4-0. Third program. Now you can observe any one of 8 guys from 0 to 7 display. We connect the patch card to the corresponding output. We connect in the patch card to the 6, 5, 4, 3, 1, 0. Okay. Okay. Sorry. Next. Experiment number 4. మాన్యువల్ పేజ్ నెంబర్ రాయండి. ఏ మాన్యువల్? ఇది చూడండి, మాన్యువల్ 8-7 ఏందన్న? 8-7 పేజ్ నెంబర్. ఇది ఏమన్నాడు? 0 to F డిస్ప్లే సార్. F అంటే లాస్ట్ దే ఉంది. ఏమన్నాడు? ఇది ఫస్ట్ అంటున్నాడు. ఏమన్నాడు? కరెక్ట్. ఈఎన్ యూఏ ఇది ఓకే. టు ఎస్ఎల్ 3 లైన్ ట్యాగ్. ఎస్ఎల్ 3యా? ఇది ఎస్ఎల్ 3. ఓకే, ఎస్ఎల్ 3 ఇక లాస్ట్. ఎప్పుడు చేయండి ఫస్ట్ ఎస్ఎల్ 3 అంటే ఫస్ట్ అవుట్పుట్ ఆఫ్ డీకోడర్ యూనిట్. రూమ్ కూడా ఏదో షిఫ్ట్ చేయాలి. ఏమీ లేడు కూర్చున్న. నెక్స్ట్ కనెక్ట్ చేయాలి. ఇంకా పోదు పెట్టాను. అది షిఫ్ట్ ఏదో ఉంది. యూ 9 వరకు వచ్చా? అయిందా? కాలే. వీటి ప్రోగ్రామ్స్ ఇక్కడ వెనక ఇచ్చాడు అన్నమాట. మొత్తం హ్యాక్ ఈ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్ కిక్ ఉండాలి, లేకపోతే ఇది పోతుంది. ఏది? అది పోతుంది. ఇది పోతుంది. ఇది పోతుంది. అది పోతుంది. అది పోతే మనం అది పోతే ఇంకా వేస్ట్. వేస్ట్ అలా అది కొనుక్కోవాలి. ఇంకా ఆర్డర్ మొత్తం కొనుక్కోవాలి. ఐసీ కొనుక్కోవాలి. ఐసీ దొరుకుతుంది. ఐసీ నెంబర్ దగ్గర ఐసీ నెంబర్ కదా ప్రోగ్రామబుల్ ఐసీ. కోడింగ్ ఉంటుంది లోపల. కోడ్ అయి ఉంటుంది. యాక్చువల్ గాల్ ఐసీయే, కాకపోతే వీ నీడ్ టు ప్రోగ్రామర్ తో కోడింగ్ ఉంటుంది. మాకు ఎట్లా ఫ్రీగా చేస్తారు కదా.